ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు అయితే హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను మీ జర్నలిస్ట్ శ్రీధర్ని తెలంగాణలో గ్రూప్ వన్ వివాదం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు అశోక్ నగర్ చేరాస్తాలో కానీ సెక్రటరేట్ ముందు కానీ చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు ఈ అంశం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది అయినా కానీ సుప్రీంకోర్టులో గ్రూప్ వన్ అభ్యర్థులకు కొంత నిరాశ ఎదురైంది గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనకు ముఖ్య కారణం జియో నెంబర్ ఇరవై తొమ్మిది జియో నెంబర్ యాభై ఐదులో ఏముంది ఈ నేపథ్యంలో దీనిపై మనతో చర్చించేందుకు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు మనతో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనకు కారణం ఏంటి దీన్ని ఎట్లా విశ్లేషిస్తున్నారు మీరు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఏమనవచ్చు అంటే దాన్ని ఆయనకు అవగాహన లేదు ముందుగా ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు పోనీ కనీసం అధికారులన్న ఏ ఈ విషయాలను కనీసం అవగాహన చేసే విషయంగా ఏమైనా చెప్తారా అంటే అది కూడా తెలుసుకునే పరిస్థితి కూడా లేనట్టు కనిపిస్తూ ఉన్నది కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో దాదాపు వీళ్ళు ఎన్నికల ముందు చెప్పారు కదా ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు గోస పెడతా అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అని మమ్మల్ని తిట్టి శాపించరు ఇవాళ ఇదే నిరుద్యోగులంతా కూడా ఈ యొక్క పది నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత చాటుకునే విధంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్ళ ఆందోళన జరగడానికి కారణం ప్రధానంగా రెండు మూడు కారణాలు ఉన్నాయండి దాంట్లో ఒక్క ట్వంటీ నైన్ జీబీ ఒకటే కాకుండా ఇంకా రెండు మూడు రీజన్స్ ఉన్నాయి ఇవాళ వాళ్ళు ఏం రు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై ఐదు జీబో ఇచ్చింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆనాడు చేయడం జరిగింది వీరొచ్చినాక రెండు మూడు నెలలకే ఆ యాభై ఐదు జీవోను తీసేసి ఇరవై తొమ్మిదో జీవోను కొత్తగా తీసుకురావడం జరిగింది ఎందుకని ఇరవై తొమ్మిది జీవోలో ఏముంది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది దాని అంత అవసరం ఏమి అసలు ఇరవై తొమ్మిది జీవో వల్ల ఇవాళ చాలా మందికి తెలవాల్సిన అవసరం కూడా ఉంది నేను కుల్లా కుల్లా చెప్తాను వేరే భాషలో చెప్పా మనం జనరల్గా మాట్లాడుకునే భాషలో ఇరవై తొమ్మిదో జీవో గురించి చెప్తాను ఇప్పుడు ఒక వంద పోస్టులు ఉన్నాయి అనుకోండి అవును గ్రూప్ వన్ అయినా ఇంకే అయినా ఒక వంద పోస్టులు ఉన్నాయి అనుకో వంద పోస్టులలో యాభై యాభై పోస్టులు రిజర్వేషన్ యాభై పోస్టులు ఓపెన్ కేటగిరీ కింద ఉంటాయి ఓపెన్ కేటగిరీకి ఉన్న ఈ యాభై పోస్టులు ఏవైతే ఉంటాయో దీంట్లో రిజర్వేషన్ వాళ్ళు రావద్దనేది ఇప్పుడు వారి యొక్క ఇరవై తొమ్మిది జీవో చెప్తా ఉన్నది అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినవి లేదా ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోతే దివ్యాగల కోటకు సంబంధించిన వీళ్ళందరూ లే పోవాలి జనరల్ కోట రావడానికి అవకాశం లేదు జనరల్ కోటలో జనరల్లే రావాలనేది ఇవాళ గ్రూప్ వన్ అభ్యర్థులు చెప్తున్న అంశం అదే ఇరవై తొమ్మిది జీవోలు కూడా అదే ఉన్నది ఇవాళ వీరు గొప్పగా బయటకొచ్చి వారి పీసీసీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా వారిని ఎట్లా తప్పుదో పట్టిస్తారో అర్థం అయ్యలేదు వీళ్ళు అర్థం చేసుకుంటలేరు కానీ వాస్తవం ఏంటంటే ఇదే అందుకనే పెద్ద ఎత్తున ఇలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా యువత అంతా నిరుద్యోగులంతా కూడా ఇలా పెద్ద ఎత్తున ఆందోళన చెంది సరే ఇవాళ ప్రారంభమైంది ఎగ్జామ్ ప్రారంభమైన వారిలో ఏదో ఒక ఆందోళన ఉన్నది ఇంకా ఇంకా ఆందోళన కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు దీనివల్ల వీరందరికీ కూడా ఓపెన్లో రా రాని వాళ్ళు రిజర్వేషన్కి మాత్రమే పోవాలి ఓపెన్ రావడానికి అవకాశం లేదనేది ఇరవై తొమ్మిది జివో చెప్తుంది కానీ యాభై జీవోలే ఉన్నది గతంలో యాభై జీవోలో అప్పుడు చెప్పింది ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా ఎలాంటి రూల్ ఉన్నదో ఆ రిజర్వేషన్ పాటిస్తూ యూపీఎస్సీ ఏదైతే రిజర్వేషన్ పాటించిందో అట్టే టీఎస్పిఎస్సి కూడా ఆనాడు చేయడం జరిగింది చేయడం కాబట్టి ఎక్కడ దీనికి నేను ఒక్క మచ్చికొక్కడు చెప్తా ఇవాళ వన్ ఇస్ట్ ఫిఫ్టీ తీసుకున్నారు వీళ్ళు వీరే ఇప్పుడు మాట్లాడాలనుకుంటే ఆనాడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మమ్మల్ని లేవడికి రే వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వాలి గ్రూప్ వన్ అన్నట్టు మీరు అన్న అచనం చేయండి అంటే అది చేయలేదు అసెంబ్లీలో మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు మాట్లాడినారు హరీష్ రావు గారు మాట్లాడినారు వన్ ఇస్ట్ హండ్రెడ్ మీరు చేస్తున్నారు కదా చేయండి అని చెప్పి సో దానికి ఏదో ఏదో కుంటి సాకులు చెప్పిండ్రు ఇలా వన్ ఇస్ట్ హండ్రెడ్ చేయకుండా వన్ ఇస్ట్ ఫిఫ్టీ ప్రకారం చేసిండ్రు వన్ ఇస్ట్ ఫిఫ్టీ దానిపైన కూడా విమర్శ ఉన్నది వన్ ఇస్ట్ ఫిఫ్టీ వన్ ఇస్ట్ ఫిఫ్టీ అంటే ఇవాళ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల అరవై మూడు ఇంటూ యాభై ఎంత అవుతాయి రెండు ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై మంది అవుతుంది ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై ఇది ఈ సెలక్షన్ గ్రూప్ వన్ లో ఫిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారు ఫిఫ్టీ ప్రకారం వన్ ఇస్ట్ ఫిఫ్టీ ప్రకారం ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అయితా ఉన్నారండి ఇలా ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అయితే ఉంటే మరి ఇలా మీరు ఆర్ టికెట్ మందికి ఇష్యూ చేసిండ్రు ఇవాళ ఎగ్జామ్ రాస్తా ఉన్నారు కదా గ్రూప్ వన్ వాళ్ళు మీరు చేసింది మందికి ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై మందికి చేసిండ్రు మరి ఎట్లా పెరిగినాయి మీరు పిలిచింది ఎంత మీరు క్వాలిఫై చేసింది ఎంత చిన్న పిల్లగా చెప్తాడు ఇరవై యాభై చిల్లర కూడా చెప్పడం అవసరం లేదు పర్ఫెక్ట్ గా ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అవుతారు క్వాలిఫై అవుతారు ఇలా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ కాకుండా ఇంకా రిజర్వేషన్లో తక్కువ పడ్డారని చెప్పి ఇంకా ఒక మూడు వేల పైన మెరిట్లో ఉన్న వాళ్ళని తీసుకున్న జరిగింది ఇలా గ్రూప్ వన్ విద్యార్థులు ఎవరైతే ఫిలిమ్స్ క్వాలిఫై అయినారో వాళ్ళ ఆందోళన ఏంది అంటే ఇలా మీరు వన్ ఫిఫ్టీ అని చెప్పి మీరు ఆ ఫిఫ్టీ కంటే ఎక్కువ రేషియో తీసుకున్నారు కదా మరి ఆ ఫిఫ్టీ కంటే ఎక్కువ రేషియో తీసుకుంటే ఇది ఏ పద్ధతిలో తీసుకున్నారు మీరు ఇది క్లారిఫై చేయాలి కదా ఇదైతే క్లారిఫై చేయాలి కదా దీంతో పాటు వాళ్ళు ఏంటంటే ఈ ప్రిలిమ్స్లో పదిహేను ఇరవై క్వశ్చన్లు తప్పుగా వచ్చినాయి దాని మీద కోర్టులు వాళ్ళు కేసు వేసిన అది కూడా కోర్టుల కేసు ఉన్నది సో ఈ కోర్టు కేసు తేలికన ఎగ్జామ్ పెట్టండి సమయం ఇవ్వండి మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పింది ఈ యొక్క ప్రభుత్వం ప్రభుత్వ వైఫల్యం ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఆ జీవోను పాత జీవో తొలగించి కొత్త జీవో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇప్పుడు దానికి సమాధానం చెప్పడానికే తంటాలు పడతా ఉన్నది ప్రభుత్వం ఇలా గ్రూప్ వన్ విద్యార్థులు అడిగేది అదే మేము ప్రతిపక్ష పార్టీగా మేము వారి తరపున అడుగుతున్నది కూడా అదే మీరు ఉన్న జీవోను తీసేసి కొత్త జీవోను తీసుకొచ్చి ఏమన్నా విద్యార్థులకు ఏదైనా న్యాయం చేసినా అంటే న్యాయం కాదు ఇంకా అన్యాయం జరిగింది మీరు కూడా ప్రతిపక్ష పార్టీ ఉన్నారు కరెక్ట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు రియాక్ట్ అవుతున్నారు అనేది ఒక విమర్శ ఉంది శ్రీధర్ మీరు కూడా ఏం చేయాలంటే బీఆర్ఎస్ వీలో పనిచేశారు మీరు విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసారు ఇప్పుడు ఈ అభ్యర్థులకు ఆందోళన కలిగించే విషయంలో ఇది పెద్ద అంశం ఉంది సో మీరు కూడా వాళ్ళకి అవగాహన కల్పించలేకపోయారా మరి ఎట్లా చేశారు మీరు ఇంత దగ్గరకు వచ్చిన శ్రీధర్ గారు ఒకటి మనం ఆలోచించాలి ఈ గ్రూప్ సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన సబ్జెక్ట్లో గతంలో మీకు తెలుసు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ తెలుసు ఏంది అప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు పేపర్ లీక్ అయిందని చెప్పి మేము దాన్ని రద్దు చేసినాం ఒకసారి మా ప్రభుత్వంలో రద్దు చేసినాం మా మీద ఒక అపవాదం ఉన్నది సరే అప్పుడు ఏం జరిగింది ఏందనే దాని మీద మేము చర్యలు చేపట్టినాం అప్పటికే యువత అంతా కూడా మా మీద అగ్ర ఆవేశాలతోటి ఉన్నది కాబట్టి వీళ్ళని వాడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆనాడు బస్సు యాత్ర పేరిట నియోగవర్గాలకు పంపించి తల్లిదండ్రులను ఏమార్చి అంటే మీరు తప్పకుండా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి మాకు న్యాయం జరుగుతుంది ఈసారి మార్పు తీసుకురావాలని చెప్పి మీరు అందరు తిరిగి ఇప్పుడు ఎవరైతే గ్రూప్ వాళ్ళు వారే చెప్పారు కదా మా దగ్గర కట్టినప్పుడు సో వారు ఒక ఆందోళన ఆ రోజు మా మీద వ్యతిరేకత చోటు చేసుకున్నది ప్రభుత్వం మారింది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది సో ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా మారిన ప్రభుత్వంలో ఈ నిరుద్యోగాలకైనా న్యాయం జరుగుతుందా వీళ్ళకైనా ఉద్యోగాలు వస్తాయంటే వీళ్ళకు ఉద్యోగాలు రాలే కానీ వీళ్ళని వాడుకొని ప్రచారం చేసుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలు వచ్చినాయి అచ్చిన ఉద్యోగాలలో కనీసం ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడాలి కదా వీరి గురించి ఆ మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇలా ఇలా కోదండరాము ఎక్కడికి వేయండు నిరుద్యోగుల ఏజెండే నా ఏజెండా అన్న కోదండరాము ఇలా ఎక్కడికి వేయం కోదండరామ్ ఎందుకు మాట్లాడతలేడు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు ఒక నిరుద్యోగ విద్యార్థి అయితే ఎంత ఆందోళన అంటే బయటకు వచ్చినట్టుంది గవర్నర్ ఈ అంశం మీద కలుస్తా ఉన్నారు ఇప్పుడు గవర్నర్ కలవడం కాదండి ముఖ్యమంత్రి ఒప్పితే అయిపోతుంది కదా పార్టీలో మీరే ఉన్నారు కదా గవర్నర్ ఏం చేస్తాడు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమే కదా కేంద్ర ప్రభుత్వం కాదు కదా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇస్తే గవర్నర్కి ఇచ్చి గవర్నర్ ద్వారా కేంద్రానికి ఏదన్నా పంపచ్చు నువ్వు ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మన చేతుల్లో ఉండే తెల్లారు లేతే ప్రజాప్రభుత్వం అని చెప్పినావు కదా నువ్వు ప్రభుత్వం అని చెప్పినప్పుడు నువ్వు వాళ్ళందరినీ తీసుకొని కూర్చుని మాట్లాడే సమయం దొరుకుతా లేదా సో ఇదొక అంశం అయితే రెండో అంశం నేను ఇప్పుడు చెప్పాలనుకునేది మళ్ళీ ఇంకో దిక్కుపోయింది సో ఇప్పుడు ప్రధానంగా ఇలా ఒకటి ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్స్ తప్పచ్చని దాని మీద కోర్టుకు వేయండి రెండవది ఈ యొక్క జీవో ట్వంటీ నైన్ మీద కోర్టుకు వేయండి మూడవది ఇలా ఏం చెప్పింది ప్రభుత్వం ఎంత అంటే ఇలా తెలంగాణ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం గ్రూప్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం తెలుగు అకాడమీకి పుస్తకాలు కొనడానికి ఆనాడు క్యూ కట్టు కొనుక్కున్నారండి గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంకా వేరే కాంపిటీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా ఎందుకంటే అది పాఠ్యాంశంలో ఉంటాయి కాబట్టి దాని ద్వారా చదివిన క్వశ్చన్ అదే ఇలా ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది వికీపీడియా ప్రామాణికం అంటారు సో వికీపీడియా ప్రామాణికం ఏంది అంటే ఇలా మీరు నిరుద్యోగులతో ఆటలాడుకుంటా ఉన్నారు మీరు ఎవరు రాసినా మీరు రాసిన నేను రాసిన ఇంకెవర దేని ప్రమాణికం అసలు దేన్ని ప్రమాణికం తీసుకోవాలనేది చెప్పిన ప్రభుత్వమే మళ్ళీ ఇలా మాట మార్చిందంటే ఇలా ఎంత ఆందోళనతో ఉండాలి నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా పరీక్ష రాష్ట్రాలతో కూడా ఎంత ఆందోళనకు గురవుతారు వీటిని పరిగణలోకి తీసుకోరా ఇలా అనేక మంది బాధపడతా ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు మా స మా అయిపోతా ఉన్నది ఇవాళ మీరు ట్వంటీ నైన్ జీవో చేయడం వల్ల మాకు ఉద్యోగం రాదు కావచ్చు ఇప్పుడు అన్నిటికంటే వాళ్ళకున్న టెన్షన్ ఏంటి అంటే శ్రీధర్ గారు ఇవాళ ఈ ట్వంటీ నైన్ జీవో గురించి కోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు కూడా వేయరు ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పరీక్షలు వాయిదా వేయలేమని చెప్పడంతో పాటు రిజల్ట్ కూడా ఇవ్వ ఇవద్దు కోర్టు తీర్పు వచ్చే వరకు రిజల్ట్ ఇవ్వద్ని కూడా హైకోర్టు తీర్పు వచ్చేదాకా మీరు రిజల్ట్ హైకోర్టు అన్నది రేపు తప్పన పరిస్థితి ఏంటి ఎగ్జామ్స్ అని ఏం కావాలి ఎగ్జామ్స్ ఏం కావాలి అంతే కదా ఈ లక్షల ఉద్యోగాలు అంటే మీరు ఇచ్చింది ఐదు వందల అరవై మూడు అది వీళ్ళు కూడా ఇచ్చింది కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై లో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మేము ఇచ్చింది ఐదు వందల మూడు పోస్టులు మేము ఇచ్చినాము వీరు వచ్చినాక అరవై పోస్టులు జత చేసి ఐదు అప్పటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటిఫై చేసింది మరి నోటిఫై చేస్తే మీరు అందరి అభిప్రాయం మేరకు నడవాలి కదా ఇవాళ కనీసం ఇక ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒకళ్ళు ఉంచుకోకుండా ఎవరికి చెప్పుకోవాలండి నిరుద్యోగులు చెప్పేది అంటే ఈ గ్రూప్ వన్ గత రెండు సంవత్సరాల నుంచి ఇట్లే జరుగుతుంది బాగా ఆలస్యం అవుతుంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎగ్జామ్ పెట్టాలని చెప్పి నువ్వు విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో అడ్డుకుంటున్నాయి ప్రతిపక్షాలు వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తును ఖరాబ్ చేస్తున్నాయి ఎస్ ప్రతిపక్షం అడ్డుకుంటుంది అన్నా కదా మరి నీ పార్టీలో ఉన్న నాయకులే ఇప్పుడు మీరే అన్నారు కదా మీ మీ ఎమ్మెల్సీ వేయండి కదా తిన్నారు కదా అడికి గవర్నర్ కలిసిండు కదా ఇలా బీజేపీ పార్టీ కూడా అడుగుతా ఉన్నది కదా మాకేమైందండి నిరుద్యోగుల అంశం గురించి నిరుద్యోగులకు భాషగా నిలబడాలని మేము 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 వారికి నిలబడతా ఉన్నాము మేము రాజకీయం చేస్తలేము మేము రాజకీయం చేయాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఇలా మీరు ఇచ్చిన గ్యారంటీల గురించి మేము అడుగుతా ఉన్నాం ఇక మీరు అసలు అసలు విషయాన్ని పక్కన పెట్టి అనవసర విషయాన్ని ముందేసుకున్నది మీరు ఇలా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం వారి గురించి మాట్లాడే తీరికి ఉండదండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అన్నావు కదా నీ ప్రజాపాలన ఎక్కడికి పోయిందని నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు ఎందుకు మాకు సమయం ఇస్తలేరు ఇచ్చిన మంత్రులు సమయం ఇస్తే వీళ్ళకు సరిపైన క్లారిఫై చేయరు ముఖ్యమంత్రి దగ్గర ఎందుకు కూర్చోరు వీళ్ళ అరువులు కాదా అని నువ్వే కదా గా అశోక్ నగర్కి పోయింది నువ్వు నీ రాహుల్ గాంధీ గారిని పట్టుకొని వెళ్ళి అశోక్ నగర్ పోయి అనేక హామీలు ఇచ్చి లేనిపోని అని చెప్పి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన నువ్వు ఇలా ఉన్న ఉద్యోగాలను సరిగా నిర్వహించలేని పరిస్థితి ఉన్నదంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఈ రోజు పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు అరవై వేలు నింపినాము అరవై వేలు ఉద్యోగాలు అయిపోయినాయి ఇంకొక లక్ష ఉద్యోగాలు నింపడానికి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం అవి కొనసాగుతూనే ఉంటాయని అరవై వేలు నింపినది వాస్తవేనా రెడ్డి గారు శ్రీహరి గారు నవ్వుకుంటారు జనం ముఖ్యంగా నిరుద్యోగులు నవ్వుతారు ఇప్పుడు మీరు చెప్పుకుంటా అంటే సిగ్గుండాలే కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి గారికి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని ముద్దాడమంటే ఇదే ఎందుకంటే ఒక ఉద్యోగం నింపాలంటే ఇవ్వాలంటే ఎన్ని రోజుల టైం పడుతుంది అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చినాకనే మినిమం నలభై రోజుల సమయం ఇవ్వాలి ఆల్ టికెట్ జారీ కావడానికి మీ అయాములో మీ అయాములు ఒక నోటిఫికేషన్ ఇచ్చారో చెప్పండి ఏ ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించాలి డిఎస్సి గత నోటిఫికేషన్ ఏం చేసిండ్రు అంటే మీరు చెప్పింది ఏంది ఇలాగా మేము మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశం మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో అని చెప్పి మరి ఇరవై ఐదు ఉద్యోగ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వి ఇలా నిరుద్యోగాలు అడుగుతా ఉన్నారు మీరు ఏం చేసిండ్రు మేము ఆనాడు డిఎస్సి నోటిఫికేషన్ ఐదు వేల పైచీలకు పోస్టులతో మేము వేస్తే మీరు వచ్చినాక ఆరు వేలు కలిపి దాన్ని పదకొండు వేలు చేసి మీరు ఎగ్జామ్ పెట్టిండ్రు నోటిఫికేషన్ కొత్తది చేయలేదు స్పీకర్ గారు పాత నోటిఫికేషన్ పేరు మీదనే ఈ పోస్ట్ యాడ్ చేసి యాడ్ చేసి మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఎక్కడిది ఇలా దాన్ని కూడా మీరు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మీరు వచ్చినాక ఒక కొత్త నోటిఫికేషన్ కూడా రాలేదు కొత్తగా ఒక ఎగ్జామ్ కూడా నడవలేదు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో లక్ష అరవై వేల పైచీలకు ఉద్యోగాలు మేము ఇచ్చినాము మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాము వివిధ కారణాల వల్ల దాదాపుగా నలభై నుంచి యాభై వేల ఉద్యోగాలు కోర్టు కేసుల వల్ల ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయినాయి అవన్నీ ఆ ఆగిపోయిన వాటికి మీరు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చి మీరు సెలవు డబ్బా కొట్టుకుంటూ మేము ఇచ్చినామని చెప్పి కొత్తగా చెప్తున్నారు అరవై వేలు ఎక్కడి అండి ఇప్పుడు వారు ఇప్పుడు ఒక నాయకుడు అరవై వేలు అంటాడు ఒక నాయకుడు నలభై వేలు అంటాడు మీరు ఏ ఉద్యోగానికి నియామక పత్రం ఇచ్చినా ఆ ప్రతి ఉద్యోగం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అప్పుడు జరిగిన ఎగ్జామ్స్ ఏ దానికి సంబంధించిన పత్రాలనే మీరు ఇచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు విద్యార్థులు ఏమనుకుంటున్నారు మీరు విద్యార్థి సంఘం నాయకుడు ఉన్నారు విద్యార్థులు ఇది నిజమే నమ్ముతున్నారా డెఫినెట్లీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ చేస్తా ఉన్నారు మా బతుకులు ఆగం చేస్తా ఉన్నారు అని చెప్పి వారు అనేక సందర్భాల్లో మాట్లాడినారు వీడియోలు బయటకు వచ్చినాయి కదా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం కదా మీరు ఎక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఇవన్నీ గత నోటిఫికేషన్లే గత బిఆర్ఎస్ ఇచ్చినప్పుడు ఇచ్చిన మీరు వచ్చిన కొత్తది రాలేదని వారే చెప్తా ఉన్నారు మరి కళ్ళ ముందట ఉన్నది కదా అండి నేను ఇప్పుడు అది కూడా నేను నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి చూపించడానికి సో డెఫినెట్లీగా ఇలా నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగులకు గోస పెడతా ఉన్నది ప్రభుత్వము ఇలా అనేక మంది ఆవేదన చెందుతా ఉన్నారు ఇలా వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిరుద్యోగులకు సుప్రీం కోర్టు ఎగ్జామ్స్ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు అండగా బీఆర్ఎస్ పార్టీగా ఉంటది తప్పకుండా మీకు అండగా మేమంతా కూడా నిలబడతాం మీ ఎక్క ఎలాంటి వాటికైనా న్యాయపరమైన వాటి అన్నిటి విషయాలలో మీకు అండగా నిలవడానికి మా ప్రభుత్వం మా పార్టీ ఇప్పుడు గ్రూప్ వన్ అభ్యర్థులకు ఏమైనా వెసులుబాటు దొరికే అవకాశం ఉందా హైకోర్టు విచారణలో కానీ బయట ఇంకా మనకి ఎక్కడైనా ప్రభుత్వం నుంచి ఏమైనా వెసులుబాటు దొరికే అవకాశం ఉందా ఓన్లీ కోర్టు ద్వారా దొరుకుతుందంటాను అంటే ఒకటి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు చాలా ముండిగా పోతుండండి చాలా ముండిగా వివరిస్తూ ఉన్నాడు ఏ ఎందుకు వివరిస్తూ ఉన్నాడు అంటే మీ వల్ల ఆనాడు ఎగ్జామ్ పెట్టలేదు నేను పెట్టి చూయిస్తా ఇది ఏమైనా పెట్టి చూయిస్తా పోలీస్ ఫోర్స్ని పెట్టి పోలీస్ పహారాన్ని పెట్టి ఇలా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్టు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి భద్రో బాబు మాకు ఈ ఎగ్జామ్ తర్వాత పెట్టాలంటే మాకు చాలా మంది అనే అనేక ఆందోళన జరుగుతా ఉన్నాయి అనేక ఆ విషయాలకు ఆ ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి వీటికి సమాధానం చెప్పలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు అడిగితే కూడా బలవంతంగా పెట్టడం ఏంటంటే చాలా మంది పరీక్షలు రాస్తున్నారు కదా మరి వచ్చేసి పరీక్షా కేంద్రాలకు వస్తున్నారు వాళ్ళు రాస్తున్నారు చాలా మంది ఒక వన్ వన్ మినిట్ లేట్ అయినందుకు వాళ్ళు అలో చేయాలి ఏడుస్తున్నారు ఇప్పుడు పరీక్ష ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు అప్లై చేసిన ప్రతి నిరుద్యోగి కూడా పరీక్ష రాయాలనే ఉంటది రాయాలని అంటే బలవంతంగా ఇప్పుడు వారు పరీక్ష నిర్వహిస్తాం ఏమైనా చేసుకోండి అని చెప్పినప్పుడు మీరు దీనికి కూడా ప్రిపేర్ కావాలి కదా ఒక అంశం వాళ్ళు రెండు ఏమన్నా వేలాది మంది ఆందోళన ఆందోళన చేపట్టారు మరి వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి వాళ్ళు అసలు ఎట్లా వాళ్ళు ఎట్లా రాస్తారు వాళ్ళు మానసికంగా వాళ్ళు ప్రిపేర్ అయితా ఉన్నారు సీరియస్ గా ఒక పక్క ప్రిపేర్ అయితూనే ఒక పక్క చదువుతూ పోరాడు అని మనం చిన్నప్పుడు అనేక వాటి మీద మనం చూసినాం చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అన్నట్టు అట్లనే ఇవాళ విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నారు రాజ్యాంగాన్ని తుంగలు తొక్కిన వ్యక్తి మానసికంగా అంత ఆవేదన ఉంటుంది వాళ్ళు కరెక్ట్ రాయగలుగుతారా మంచిగా రాయగలుగుతారా అదే ప్రాబ్లం ఇప్పుడు చెప్పినట్టు నిన్న సెక్రటరేట్ లో నిన్న మొన్న జరిగిన ఆందోళనలో కొందరు నిరుద్యోగ గ్రూప్ వన్ అభ్యర్థి ఏడ్చిండండి అవునవు నాకు ఏజీ అయిపోతా ఉన్నది నాకు ఏజీ అయిపోతా ఉన్నది నేను అసలు బతుకుడు పెరగడం పుట్టడం పెరగడం అని చచ్చుడు తప్పితే మా జీవితాలకు ఇంతకంటే ఎక్కువ లేనట్టు ఉన్నది నాకు ఇలా అన్యాయం చేసింది ప్రభుత్వం అని చెప్పి ఏదో మార్పుదనుకొని మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడుతున్న సందర్భం చూస్తే ప్రతి ఒక్క హృదయం ద్రవించిపోతున్నదండి అట్లాంటి వాళ్ళందరికీ అట్లాంటి వాళ్ళు మరి ఇప్పుడు ఈ ఎగ్జామ్ మంచిగా రాసి ఉంటారా ఎట్లా వాళ్ళు వాళ్ళు ఏమనుకోని ఇప్పుడు వాళ్ళకి ఎంత న్యాయం దొరుకుతుంది అనుకోని వాళ్ళు బాగా మానసికంగా ఆవేదన చెందిన చాలా మానసికంగా అంత మానసిక ఆవేదన మైండ్ లో పెట్టుకుని వాళ్ళు ఎగ్జామ్ కరెక్ట్ రాయగలుగుతారా రాసిందని మేము భావిస్తా ఉన్నాము ఒక పక్క ఆందోళన చేస్తూనే మరొక పక్క ఆందోళనకి వెళ్ళి బయటకు ఎగ్జామ్ రాస్తారనే మేము భావిస్తా ఉన్నాం రాయాలని కూడా చెప్పడం జరిగింది మరి ఏదేమైనా ఎగ్జామ్స్ అయితే రాయాలి కదా సో డెఫినెట్లీ గా ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తా ఉన్నది ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడుతున్న గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్న నాయకులు ఎవరు కూడా ఇవాళ వీరి గురించి మాట్లాడకపోవడం జీవో ట్వంటీ నైన్ గురించి అవగాహన తీసుకొచ్చుకొని మాట్లాడకపోవడం అయితే ఇది చాలా సిగ్గుసెట్ అయిన అంశం ఎందుకంటే చాలా మంది మీరు మీరు అనేక విషయాలను మాట్లాడుతూ ఉన్నారు కదా మరి ఇట్లాంటి వాటి మీద ఎందుకు మీరు చర్చకు లేవడెత్తారు ఇలా అందులో ఉన్న బీసీ ఇలా పిసిసి అధ్యక్షుడు చెప్తాడు నేను ఒక బీసీ నాయకునిగా చెప్తున్నాను ఎవరికి అన్యాయం జరుగుతలేదు మీరెవరు ఆందోళన చెందన అవసరం లేదు మీ వెంటనే నేను ఉంటాను మేము వాళ్ళు ఏంటో ఉండడం కాదండి వారు చెప్తున్న అంశాలకు వారు కూర్చొని పెట్టి క్లారిఫై ఇచ్చుకోండి మరి మీరు అంతగానం చెప్పినాక వారు సుప్రీంకోర్టుకు ఎందుకు పోతారు గా ఇలా వారందరు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మా పార్టీని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయినప్పుడు తప్పకుండా ఎందుకంటే మేము రాజకీయంగా దీన్ని చూడలేదు కాబట్టి మీకు న్యాయపరంగా ఏం కావాలన్నా కూడా మేము సపోర్ట్గా నిలబడతాం మీరు సుప్రీంకోర్టుకు పోతారంటే మేము అడ్వకేట్ అరేంజ్ చేస్తాం మీ తరఫున గట్టిగా మాట్లాడే లాయర్ని పెడతాం మాట్లాడతాందుకు మీకు సహకరిస్తామని చెప్పినా ఆ విధంగా సహకరిస్తా ఉన్నాం దీన్ని కూడా రాజకీయంగా మాట్లాడేది నిన్న 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 జరిగింది మీరు అక్కడికి వెళ్ళారు సెక్రటరీలో సెక్రటరీ ర్యాలీకి మీరు కూడా వెళ్ళారు బండి సంజయ్ కూడా వాళ్ళకి మద్దతు ఈ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా అయిపోయింది అక్కడ అంత రాజకీయం కావాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఒకటి రాజకీయం చేసింది బండి సంజయ్ కాదు బీఆర్ఎస్ కాదండి ఎందుకంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ నువ్వు ధర్నా ఖచ్చి మద్దతు తలపడం కాదు నువ్వు ప్రభుత్వంలో ఉన్న నువ్వు కూడా మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఏం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర డైరెక్ట్ పోయి ఇస్ ద వాటర్ తెలుసుకొని దానికి ప్రాబ్లం సొల్యూషన్ కనుకొని పది మంది విద్యార్థులను తీసుకెళ్ళి ఈ యొక్క బృందాన్ని తీసుకొని ఎవరో పది మందిని ఆ గ్రూప్ అని వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి నువ్వు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇస్తాం రండి అని చెప్పేసి ఒకటినట్టు చెయ్యి ఏడ్చినట్టు చేస్తాను ఇది బీఆర్ఎస్ క్రెడిట్ పోతా ఉన్నది ఇది బీఆర్ఎస్ క్రెడిట్ పోకుండా ఉండాలంటే నువ్వు రంగంలోకి దిగాలి ఇప్పటికే ఈటల రాజేందర్ గారు దిగినారు ఆ ఈటల రాజేందర్ కూడా సైడ్ ఆఫ్ చేసినట్టుంటది మీరు ఎంటర్ పోవాలంటే బండి సంజయ్ గారు డైరెక్ట్ అడిగి రావడం జరిగింది లేకపోతే మనం చూడలేదు అక్కడ అక్కడ జరిగిన డ్రామా చూడలేదా బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ బీజేపీ లాగా అయిపోయింది మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి అక్కడ మేము పోతున్నామని క్రెడిట్ బిఆర్ఎస్ కి రావద్దని చెప్పి బీజేపీ బండి సంజయ్ గారు ఎంట్రీ అయినరు తప్పితే వారికి నిజంగా నిరుద్యోగుల చిత్తచుద్ధి ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు ఎందుకు వారు ఇన్ని రోజుల బట్టి ఆందోళన చేస్తూ ఉంటే ఇన్ని రోజుల బట్టి వారు ఎందుకు మీరు మద్దతు తెలపలేకపోయారు మీరు ఏం చేసిరు వాళ్ళ తరపున మీరు ఏముండి పోరాటం చేసినారు ఇలా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉండి వారికి ధైర్యాన్ని ఊరిపోయడమే కాకుండా వారు సపోర్ట్గా నిలిచి ఇలా సుప్రీంకోర్టులో వారికి అడ్వకేట్ పెట్టగలిగినాం మేము వారు కొట్టి వారు వారు మమ్మల్ని విజ్ఞప్తి చేసిన సార్ మాకు న్యాయపరంగా కొట్లాడడానికి మా దగ్గర డబ్బులు లేవు మీరు కొంత పార్టీ పరంగా సాయం చేసి న్యాయపరంగా ఒక అడ్వకేట్ ను మాకు అటాచ్ చేయండి అని చెప్తే మేము చేసినాము బీజేపీ పార్టీ ఏం చేసేది కేంద్ర మంత్రి హోదాలో ఉండి ర్యాలీ చేపట్టారు అండి ఆయన రాజకీయ స్టార్ట్ చేయాలనుకున్నాడు ఈ క్రెడిట్ బీజే బీఆర్ఎస్ కో లేకపోతే వాళ్ళ పార్టీలు ఉన్న ఈటల కో పోవద్దంటే నువ్వు ఈయన రంగంలోకి దిగి రేవంత్ రెడ్డికి ఈ మద్దతు పలుకుతాను మద్దతు ఎందుకు కొలుగుతానే అంటే మన స్టేట్మెంట్ చూడలేదా ఏమన్నాడు ఆయన రేవంత్ రెడ్డిని పదవుల నుంచి దించడానికి కుట్ర పండుతున్నది మంత్రులు అని చెప్పిండు నీకే అవసరం బండి సంజయ్ గారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ మంత్రులు ఆయన దించడానికి ఉంటే నువ్వు బీజేపీ నాయకుడిగా ఆ మాట మాట్లాడచ్చా బీజేపీ పార్టీలో ఉండే ఆ మాట మాట్లాడచ్చా రేవంత్ రెడ్డి గారి కుట్ర పండుతున్నారు ఏమంటారు వాళ్ళ పార్టీ కూలిపోతుంది జాగ్రత్త అంతే కదా జాగ్రత్త ప్రభుత్వం కూలగడానికి ప్రయత్నం చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి అంత ప్రేమ వలకపోతా ఉన్నాడు ండి సంజయ్ గారు ఇది ఎక్కడి ప్రేమ ఈ యొక్క అంశమే కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ఒక ఇంపార్టెంట్ మంత్రి ఆర్థిక మన రెవెన్యూ మంత్రి గారి మీద ఐటీఈడి దాడి చేస్తే బీజేపీ ఎందుకు మాట్లాడదండి ఎందుకు మాట్లాడలేదు ఇప్పటి వరకు కనీసం కానీ ఒక ప్రెస్ మీట్ అని పెట్టారు దాని మీద ఇలా పెద్ద ఎత్తున డబ్బులు దొరికినాయని చెప్పి డబ్బు మిషన్లు లెక్క పెట్టడానికి లారీలలో వేరే ఆయన మీద ఈటీఐడి జరిగినప్పుడు ఇరవై రోజుల క్రితం దాని మీద బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అంటే మీరు వాళ్ళు కుమ్మక్క అయినట్టు అర్థమైతే లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఒకటే నీకు కర్ణాటకలో మాత్రం సిద్ధరామయ్య మీద గవర్నర్ ఆరోపణలు చేస్తాడు ఆయన మీద అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే కొనడానికి ప్రయత్నం జరుగుతుంది అక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఏం జరగదు అంటే మీ అండర్స్టాండింగ్ ఏంది రేవంత్ రెడ్డి గారు ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బీజేపీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు అండర్స్టాండింగ్ ఏంది దేనికోసం అండర్స్టాండింగ్ ఉన్నారు మీరు ఎందుకు మాట్లాడరు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకు మాట్లాడతలే కానీ ప్రజలు చర్చించుకుంటున్నారు మేము కాదు ఇలా అడిగేది ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు బీజేపీ రెండో ఒకటై కుమ్మక్క అని చెప్పేసి ఇప్పుడు బీజేపీలు ఆరోపణలు చేస్తారు వాళ్ళ వాళ్ళకు అబద్దాలు మాట్లాడడం ఆరోపణలు చేయడం కొత్త కాదు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పది నెలలు అవుతుంది దాదాపు ఆ ప్రభుత్వం అధికారుల ఎవరు ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నారు ఎవరు ఇంట్లో వండుకుంటున్నారు ప్రజలు చూస్తలేరా ఏ ఒక్క రోజు ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ ఒక్క రోజు ఇంట్లో పండుకోకుండా ఎవ్రీ డే ఎవ్రీ టైం ఎవ్రీ మినిట్ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పక్క కేటీఆర్ ఒక పక్క హరీష్ రావు గారు పెద్ద ఎత్తున ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వారికి పోయి మద్దతు తెలపడమే కాకుండా వారికి అండగా నిలబడతా ఉన్నది ఏ ఎక్కడ నవ్వు పడ్డది రాష్ట్రంలో ఇంకో అంశం ఏంటంటే ముఖ్యంగా మూసీది నడుస్తుంది మూసీ పర్యటన కూడా వెళ్ళారు మంత్రులు ఎంపీలు ఆధ్వర్యంలో పర్యటన కూడా సిరియా కంట్రీకి వెళ్ళింది అసలు మూసీని ఎలా చూస్తుంది లక్ష యాభై వేల కోట్లని అన్ మేము అనలేదు మాకు సంబంధం లేదు ఎవరు మాట్లాడేవారని ముఖ్యమంత్రి అంటున్నారు మీరేమో లక్ష యాభై వేల కోట్లు మూసీలో పోస్తున్నారు లక్ష కోట్లు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రధానంగా విమర్శ చేస్తుంది అసలు మూసీని బీఆర్ఎస్ ఎట్లా తీసుకుపోగలుగుతుంది మూసీ ప్రాజెక్టు పైన ఇప్పుడు మూసీ ప్రాజెక్టును కూడా ప్రజల పక్షం నిలబడి కొట్లాడింది బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ కొట్లాడిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీలు రావడం మొదలు పెట్టారు అది కూడా ఇటలంద్ర గారు వచ్చారు ముందట పార్టీ నాయకత్వం ఇవాళ రాలే మీ పార్టీగా నిర్ణయాలు తీసుకుని ఏం చేయలేదో ఇరవై మూడుకో ఇరవై నాలుగు పోతారని ఇప్పుడు ఏదో ఇప్పుడు అంటా ఉన్నారు చావు చావుకౌరు సల్లగా చెప్పినప్పుడు అంతా జరిగిపోయినాక ఇప్పుడు ఏదో పోతాం అంటున్నారు కానీ మీరు పార్టీగా నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు ఇప్పటి వరకు మీద దేని మీద నిర్ణయం తీసుకున్నారు మీరు మీరు అసెంబ్లీలో ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఏం కొచ్చా చేశారు కాంగ్రెస్ ను సో కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు ప్రజల సమస్యలు పెండింగ్ లేనట్టు వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలే ఎన్నికలలో హామీ ఇయ్యలే కానీ ఎన్నికల హామీ ఇయ్యని అంశాలను ముందట పెట్టి ఎన్నికలు ఇచ్చిన హామీలను మాత్రం విస్మరించారు ఇలా హైడ్రా కానీ మూసి కానీ ఎన్నికల హామీల పెట్టిన మేము హైడ్రా ద్వారా మేము ఒక్క ఇల్లు కూడా కూలబొట్టలేదు వాళ్ళే కూలగొట్టుకున్నారు ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నారు శ్రీధర్ గారు నవ్వుకుంటారు ఈయన చెప్పిన అవే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఎవరు కూడా సీరియస్ తీసుకుంటలేరు ఎందుకంటే హైదరాబాద్ కు సముద్రం ఉన్నది మూడు దిక్కుల మూడు సముద్రాలు ఉన్నాయి లేకపోతే నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది ఆయన మాట్లాడే మాటలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కదా ఏం మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతుండే విషయాన్ని చెప్తా ఉన్నారు కదా లేకపోతే ఆ విగ్రహం ఏదైతే స్వామి దగ్గర కట్టిన స్టాచ్యూ కూడా ఆ కంపెనీ డాచ్ కట్టినా మధ్యప్రదేశ్ సంబంధించిన కంపెనీ కట్టింది అక్కడ ఈ సంబంధమే లేదు అంటే ఇంత అవగాహన రహితంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు మరి తెలిసి మాట్లాడుతున్నా తెలియకుండా మాట్లాడుతాడా తెలిసి తెలోక మాట్లాడుతాడా అందుకనే ఆయన అందుకనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయుడు అంటా ఉన్నాడు చిట్టి చిట్టి ముచ్చట్లు చిన్నపిల్లలు చెప్పినట్టు చిట్టి నాయుడు అని ముచ్చట్లు చెప్తా ఉన్నాడు కాబట్టి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకే నాయుడు అని పిలుస్తా ఉన్నాడు సో కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు తీసుకున్నది ఏది కూడా సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు ప్రజలు ఎందుకంటే ఇలా లక్ష యాభై వేల కోట్లని చెప్పింది ఎవరండి చూపించాను డెఫినెట్ ఇప్పుడు లక్ష యాభై వేల చెప్పింది ఎవరు ఈ ముఖ్యమంత్రి గారే కదా ఈయనే కదా ఎప్పుడు చెప్పిండు ఇలా మన ఇక్కడ గోపురపల్లి ఒక మన బ్రిడ్జి ఓపెన్ అయ్యే సందర్భంగా బ్రిడ్జి ప్రారంభించే సందర్భంగా ఈ ముఖ్యమంత్రి గారే మూసీ నదికి ఐదు సంవత్సరాలలో లక్ష యాభై వేల కోట్లు కేటాయించి సుందరీకరణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పింది ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం మాట్లాడతాడు నీకు ఎవరు చెప్పాడు లక్ష యాభై కోట్లని అని ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడినా నేను చూపిస్తాను ఒకసారి ఇది ఇది ఎందుకంటే జన ప్రజలకు తెలవాలి ఇది ఎంత చీప్ గా మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు అనేది ఇది మొదటిసారి చెప్పిండు

మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఇది ఎప్పుడండి ఇరవయో తారీఖు ఏడో నెల ఇరవై నాలుగో సంవత్సరం మొన్న గోపురపల్లి సందర్భంగా మాట్లాడిన ముచ్చట మీరు ఒక్కొక్క ప్రజలు సీరియస్ గా తీసుకుంటా లేరు అంటున్నారు కానీ చాలా ప్రజలు చాలా సీరియస్ గా మానసికంగా చాలా ఆవేదన చెందుతున్నారు వాళ్ళు ఆ ఆందోళనలో ఉన్నారు మా ఇల్లు ఎప్పుడు కూలిపోతాయి అని చెప్పేసి నోటీస్ ఇలా ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు చెప్పింది ఎవరండి ముఖ్యమంత్రి గారు కదా మరి ఆయన ఏమంటాడు మొన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడు మీకు ఎవరు చెప్పినాడు లక్ష యాభై వేల కోట్లు అని చెప్పి అని చెప్తా ఉన్నాడు మరి ఎవడు చెప్పినోడెవడు ఏమనాలిరణ అంటే నీ డూబా రేవంత్ రెడ్డి డూబా మాట్లాడింది రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి కాదా ఏమని భావించాలి ప్రజలు ఇదంతా ఇన్నోళ్ళంతా ఏమనుకోవాలి చూసిన వాళ్ళంతా ఏమనుకోవాలి అంటే ఓ గిట్టు ఉంటాయి ఈయన మాటలు ఈయన మాటలు గిట్టు ఉంటే వారికి అంటే ఈయన మాట్లాడే దాంట్లో అసలు నిజం ఎంత అబద్ధం ఎంత అని చెప్పి అది పోల్చుకోవడానికి కొంత టైం సమయం పడుతుంది ఏదైంది అనేది సో కాబట్టి అందుకనే నేను సీరియస్ చూడలేను అంటాను అందుకని ఇవాళ ముగిసి ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేయనుండే ఇవాళ ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రాజెక్టు ఆయన మాటలు యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాలు అన్నావు కదా నువ్వు కేబినెట్ తీర్మానం చేసినావు దీని మీద ఇప్పటి వరకు కేబినెట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అండి నూట నలభై ఒక్క కోట్లు డిపిఆర్ కోసం పలాని కంపెనీకి ఇచ్చినా మే నటని చెప్పిండు ఈయనే కదా ముఖ్యమంత్రి గారే కదా మరి నువ్వు అంత నువ్వు డిపిఆర్ కోసం ఇస్తే దాని మీద కేబినెట్ తీర్మానం ఏమైనా చేసిందా ఈ కేబినెట్ తీర్మానం చేస్తా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి ఇలా ఈ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పేరు మీద పదమూడు అంశాలు ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చినో ఆ పదమూడు అంశాలు ఎటువేనే అని ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతాంగం రైతు రుణమాఫీ కాకుండా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరో పక్కా రైతు భరోసా లేదు ఇప్పటి వరకు రైతు బంధు లేదు భరోసా లేదు నువ్వేమన్నావు ఆనాడు మీరు రైతు బంధు ఇస్తే మీరు రెండు రోజులు రాగండి మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం రాగానే అప్పుడు పదివేలు ఇస్తే మేము వచ్చినాక పదిహేను వేలు ఇస్తా అన్నావు రైతు భరోసా పేరు మీద ఇలా ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేరు రేవంత్ రెడ్డి గారు ఇలా రైతులు అడుగుతా ఉన్నారు రైతులు విన్న పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది వాళ్ళ వాళ్ళ మంత్రి ఏం మాట్లాడతారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సీజన్ కు మేము రైతు భరోసా నెక్స్ట్ సీజన్ కు ఆలోచిస్తాను అప్పటి వరకు ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరెవరికి అంటే సావు కబురు సల్లగా చెప్పినట్టు నువ్వు ఇలా ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు ఆనాడు చెప్పలేదు మరి ఎన్నికలప్పుడు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ అంటుంది మళ్ళీ నువ్వే మాట మార్చి ఆగస్టు ఫిఫ్టీన్త్ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అటువంటివి ఇప్పటివరకు ఎంత అయింది అంటే నలభై ఆరు పర్సెంట్ మాత్రమే రుణమాఫీ అయింది ఇంకా యాభై నాలుగు పర్సెంట్ అట్లే పెండింగ్ ఉన్నది రైతులు ఆందోళన చేసుకుంటా ఉన్నారు చే అప్పు బుట్టలేదు అంతే కొంత అందుకే కొంత కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు కానీ కంపల్సరీ చేస్తామని చెప్తున్నారు ఎప్పుడు చేస్తారు ఎన్నటి చేస్తారు కట్ ఆఫ్ డేట్ పెడతావా నువ్వు ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు ఇప్పటివరకు ఎందుకు చెప్తా లేవు మాట సరి అయిన మాట ఎందుకు చెప్తాలేవు నువ్వు ఇప్పటివరకు నీకు తెలియదా అప్పు నీ దగ్గర డబ్బులు ఇవ్వని నువ్వే కదా చెప్పింది అప్పుల కుప్ప అని చెప్పింది నువ్వే కదా మరి అప్పుల కుప్ప అని చెప్పినప్పుడు నువ్వు ఓట్ల కోసం ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ప్రజల నుంచి వెళ్ళి ఓట్లు దండుకున్నాక దాన్ని అమలు చేయడంలో విస్మరించి ఇలా వీటి అన్ని అంశాలను పక్క పెట్టి ఇలా రైతు భరోసా లేదు రైతు కూలీలకు పంట సాయం లేదు అదేవిధంగా కౌలుదారులకు పంట సాయం లేదు పదిహేను వేలు ఇస్తాను కదా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు ఇస్తే రెండు పంటలకు ఎకరానికి మేము పదిహేను వేలు ఇస్తా అని వీళ్ళు చెప్పిండ్రు మరి ఆ పదిహేను వేలు ఎటుపోయినాయి ఎలా ఎందుకు ఇస్తా లేవు ఇవన్నీ పక్కన పెట్టిండు ఈ సీజన్కి ఇయాల్సిన ఏడు వేల ఐదు వందల కోట్ల రైతు బంధును దాన్ని ఎగ్గొట్టి దాని పేరు మీద ఇవాళ రుణమాఫీ అని చెప్పి ముందట వేసుకున్నాడు అదన్నా మొత్తం చేసిన అంటే అది కూడా మొత్తం లేదు ఈయన ఏది మొత్తం చేయలేదు మీరు ఆరు గ్యారంటీలు అయిపోతాను అయిపోయినా అయిపోయినా అని చెప్తా ఉన్నాడు ఏం చేసినావు నువ్వు ఆరు గ్యారెంటీలో భాగంగా ఇలా పెన్షన్ పెంచుతా అన్నావు ఇలా ఆరు మీటింగ్లో పోయినప్పుడు ఏం చెప్పిండు అవ్వా నీకు పెన్షన్ ఎంత ఎత్తాంది రెండు వేలు ఇగో అవ్వా పెద్దవారి నువ్వు మీకు కొడుకు మనవడు కాలొత్తడు మీరు రాగానే నాలుగు వేలు చేస్తా అన్నావు ఎటువేరే నాలుగు వేలు ఎందుకు ఇస్తలేవు ఇలా అడుగుతా ఉన్నారు నలభై ఆరు లక్షల మంది ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు ఎటువేరే మా నాలుగు వేలు దివ్యాంగులు అడుగుతా ఉన్నారు నాలుగు వేలు ఆరు వేలు చేస్తా ఉన్నావు ఎటువేరే ఆరు వేలు అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇలా రాష్ట్రంలో అనేక మంది మీరు ఇచ్చిన హామీల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇలా ఆడబిడ్డలు అడుగుతా ఉన్నారు మా తులం బంగారం 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 మహిళా సాధికారత కోసం మేము ఉచిత బస్సు ప్రయాణం పెట్టినాం దానివల్ల యాభై అరవై కోట్ల మంది ఇప్పటికే మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వాడుకున్నారని చెప్పేసి మేము కేసీఆర్ బతుకమ్మ చీరతో సంవత్సరానికి మూడు వందల కోట్లు వేస్తాడు ముష్టివి మేము నెలకే మూడు వందల కోట్లు మహిళలకు మేము మిగిలిస్తున్నాం అని చెప్పేసి మహిళా మంత్రి సీతక్క గారు సీతర్ గారు ఇలా ఆరు గారెంటీలో బాగా ఉచిత బస్సు చేసిన ఉచిత బస్సు చేసి నువ్వు కొత్తగా బస్సులు ఎన్ని తీసుకొచ్చినావు ఒకసారి బస్ స్టాండ్లో చూద్దాంపా నేను పండుగ రోజు నేను మా ఊరికి అయినప్పుడు చూసిన నేను స్వయంగా లేడీస్ మా సిస్టర్స్ వచ్చి వాళ్ళు అందరు వచ్చిన వాళ్ళు ఇవి ఎంత ఇబ్బంది పడుకుంటావు వచ్చిన వాళ్ళు ఇలా బస్సులు దొరుకుతలేవు షార్టేజ్ ఉన్నాయి నువ్వు ఎందుకు బస్సులు కొత్తగా ఉండలేవు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ బస్సులను నువ్వు మొన్న మంత్రి గారు జెండా ఊపి ప్రారంభించండి తప్పితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బస్సులు ఉన్నదా సంఖ్యకు అనుగుణంగా డిమాండ్ అనుగుణంగా బస్సులు కొనాలిగా రోజుకు పది కోట్ల నష్టం వస్తా ఉన్నది ఆర్టీసీకి కి ఇలా ఇది నేను చెప్తున్నా లెక్క కాదు ఆర్టీసీ అధికారులే చెప్తా చెల్లిస్తుందండి మరి నెల నెల డబ్బులు అదే అంటే రోజుకు రోజుకు పది కోట్ల నష్టం అయితే ఉన్నది దాదాపు ఉచిత బస్సు అమౌంట్ ఏది ఉంటుందో ఆ అమౌంట్ నెల నెల జమ చేస్తున్నావు అని చెప్తున్నారు అది లేకనే ఆర్టీసీ కార్మికులకు జీతాలు సరిగా రాక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు సరైన సమయానికి జీతాలు రాక బ్యాంకుల నుంచి వెళ్ళి ఓడీలు తీసుకుంటా ఉన్నారు ఓడీలు తీసుకొని బ్యాంకు నుంచి వెళ్ళి తీసుకొని వాళ్ళకి జీతాలు చెల్లిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి లేవు కదా లేకనే అన్ని స్కీములను ఆపేసింది ఇప్పుడు ఇలా రైతు భరోసాను దానికి ముగింపు కథ చేసింది ఇస్తలేదు ఇయ్యని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు ఇలా ఇంకా చెప్పిన హాబీలు ఆరు గ్యారెంటీలో భాగంగా ఉన్న స్కూటీలు ఒక్కొక్క మహిళకు చదువుకునే అమ్మాయికి స్కూటీలు ఇస్తామని చెప్పిర్రు ఆ స్కూటీలు లేవు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు తెలంగాణ ఆడబిడ్డలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు ఎటువైనా నెలకు ఇరవై ఐదు వందలు ఇలా ఇవన్నీ పక్కకు పెట్టి ఇలా అప్పులు లేచిపోయి కొంచెం పడుతుంది అని చెప్పేసి అంటున్నాక ఏడు లక్షల ఏడున్నర లక్షల కోట్లు అప్పులు లేచిపోయాడు ఏడు లక్షల కోట్లు తీర్చడానికి మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది అంటున్నారు నువ్వు అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు అని చెప్తాను మరి లక్ష వేల కోట్లు ఎందుకు కచ్చుకుంటావు ప్రపంచ బ్యాంక్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎందుకు మోకాలి వెళ్తాను నీకు ఇప్పుడు ఇది అది ప్రయారిటీ అంశం కాదు కదా ఇలా మూసి గురించి నేను రెండు అంశాలు చెప్తానండి గతంలో మూసీ ప్రాజెక్టు బీఆర్ఎస్ నేతృత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పదహారు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించి మూసి సుందరిని కోసం మేము ప్రయత్నం చేసినాం కొంత పని చేసినాం కొంత పని చేసినాం మేము మీరు నాచారం పోండి ఉప్పలు పోండి ఐదు కిలోమీటర్ దాదాపుగా ఐదు వేల కో ఐదు ఐదు వేల పైన కోట్లు ఖర్చు పెట్టి ఇలా మూసి ఆ ఏరియాలో సుందరీకరణ చేసినాము కాకుండా అదే విధంగా మురుగునీటి సైడ్ కాలువ పెద్ద ఎత్తున అంటే ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దాదాపుగా ముప్పై యొక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మా ప్రభుత్వంలో కట్టినం దాంట్లో మేము ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించడం మీరు వచ్చినాక కూడా నాచారంలో ఉప్పల్లో ఈ ముఖ్యమంత్రి గారే ఆ ఎస్టీపీ ప్లాంట్లను ప్రారంభించిండు ఇంకొక ఇంకా మిగతాయి దాదాపుగా నైన్టీ పర్సెంట్ పూర్తయినాయి అది మొత్తం పూర్తి అయితే అండి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా గోదావరి పరివా మూసిలకి వెళ్ళి పంపించచ్చు ముప్పై ఒక్క ఎస్టీపీలు పూర్తి చేస్తే నీకు చిత్తశుద్ధి ఉంటే ముప్పై ఒక్క ఎస్టీపీలు పూర్తి చేసి అదేవిధంగా మేము ఆనాడు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానం చేసి పదకొండు వందల కోట్లతోటి కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ నుంచి వెళ్ళి నీటిని ఉస్మాన్ సాగర్ గండిపేటకు వదిలి దాని ద్వారా మూసీలకు వదిలియాలని దాని ద్వారా నల్గొండకు స్వచ్ఛమైన నీరు వదిలియాలని మేము ఆనాడు ఆనాడు ఆలోచన చేసినాం ఇలా దాన్ని దాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు మీరు కావాల్సిన గోదావరి కదా కదా ప్రభుత్వం కూడా కొండ నుంచి తీసుకొస్తా ఉంటుంది గోదావరి నీళ్ళను నీళ్ళని అనుకున్నాను శ్రీధర్ గారు నువ్వే అన్నావు కదా కాళేశ్వరం ఫెయిలియర్ ప్రాజెక్టు కాళేశ్వరం ఒక సుక్క నీరు లేదన్నావు కదా మరి నువ్వే జీవం ఎందుకు ఇచ్చినావు నువ్వే ఎందుకు ఇచ్చినావు నువ్వు కొండపోచమ్మకించె లెక్కించల్స్తాయి నీళ్ళు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి రావాలి కదా మరి ఉంటున్నారు మల్లన్న సాగర్ నీళ్ళు లెక్క చల్లుస్తాయండి ఇదే ఇది ఇంట్లెక్కలే రావాలి కదా దీంట్లో అంతర్భాగమే కదా అది కూడా అంతర్భాగమే కదా సో ఇలా మేము మేము అడుగుతున్నది ఏంటి అంటే మూసీ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము అడుగుతున్నది మీరు ఏం చేయాల్సి ఉండే మీరు ముందుగానే ఈ మూసీ ప్రాజెక్టు తీసుకోని ఆలోచన మీకు ముందుంటే ప్రతిపక్ష పార్టీలను విపక్ష పార్టీలను కూర్చుండబెట్టి అందరి సలహాలు తీసుకొని ఉండే నువ్వు ఎవరి సలహాలు తీసుకున్నావు ఎవరితో మాట్లాడినావు నీకు నువ్వు ఏకైక చెప్తా ముఖ్యమంత్రి అరే నాకు గమ్మత్ అనిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి ప్రభుత్వం పరిపాలన ఇచ్చింది నీకా కేసీఆర్ కా పరిపాలన చేయాల్సింది ఎవరండి ప్రధాన ప్రతిపక్ష బహోధాలు ఉన్నారు కదా కేసీఆర్ ఆ బాధ్యత నిర్వహించాలి కదా అని చెప్పేసి ఇప్పుడు మేము సలహాలు ఇవ్వాలి సూచనలు ఇవ్వాలి మా పార్టీ నాయకత్వం ఇస్తా ఉన్నది నువ్వు పరిపాలన చేస్తున్న అంటే కేసీఆర్ చెప్తేనే పరిపాలన చేస్తావు నీకు పరిపాలన శాతం కాదా అన్నట్టే కదా నీకు ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నువ్వు ఎందుకు ఎందుకు నువ్వెందుకలో అని పక్కల మీద పని ఏడడం కాదు నువ్వేం చేస్తా ఉన్నావు నీకు అధికారం ఇచ్చినాక ప్రజలు నీకు మ్యాండేటర్ ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఏమేమి చేస్తావో చేయాల్సింది చేయకుండా కేసీఆర్ బయటకు ఎత్తలేడు కేసీఆర్ బయటకు ఎత్తలేడు వస్తున్న నాయకులకు సమాధానం చెప్పు ఫస్ట్ కేసీఆర్ బయటకు వస్తే తట్టుకోలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు కేటీఆర్ గారికి హరీష్ గారికి సమాధానం చేయలేకపోతున్నావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సమాధానం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళది విమర్శ పక్కన పెడదాం బయట కూడా చర్చ ఏంటంటే కేసీఆర్ గారు ఇంకా ఎందుకు రావడం లేదు బయటికి ఇప్పుడు ఒకటి శ్రీధర్ గారు కేసీఆర్ గారు బయటకు ఎత్తుకున్న సందర్భంలో ఆయన కాలు జారి తుంటి ఎముక విరిగిన సందర్భం అందరం చూచినాం దాంతో ఒక నాలుగైదు నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి అది ఎందుకంటే ఆ స్పీడ్గా రికవర్ కావాలంటే కాదు తుంటి ఎముక విషయం సో దాంతో వారు రెస్ట్ తీసుకుంటున్న సందర్భం ఉన్నది అప్పటికే పార్టీ ఎక్కడ కూడా కార్యాచరణ ఆపకుండా పెద్ద ఎత్తున కూడా ఆయన ఎక్కడున్నా కూడా పార్టీ నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి అనేక సందర్భాలు సందర్భం వచ్చినప్పుడు వచ్చిండు ఒక రెండు మూడు సందర్భాల్లో రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున రైతులకు భరోసా ఇంపడానికి పొలాలు ఎండిపోతున్న సందర్భంలో వచ్చిన సందర్భంగా ఆ భయానికి కాళేశ్వరం నుంచి వెళ్ళి పంపలా చేసిన సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపించింది ఆ తర్వాత ఆ నాగార్జున సాగర్కి సంబంధించిన ఎడమ కాలకు సంబంధించిన నీళ్లు విడుదల చేయడం సందర్భంలో నల్గొండలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా రావడం జరిగింది తుంటి ఇబ్బంది ఉన్నా కూడా సో కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితి రావాల్సి వచ్చింది ఇప్పుడు మీ ప్రతిపక్ష పార్టీగా మీ ఉన్నా కూడా మా పార్టీ నాయకత్వం కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు అయినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు ఉన్నారు అదేవిధంగా సీనియర్ మాజీ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఉన్నారు ఎప్పటికప్పుడు మా పార్టీలో ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు వీటికి సమాధానం చెప్పడం చేతగాక ఎంతసేపు కేసీఆర్ మీద పడియడవడం ఏంటండి పరిపాలన నీకు చేతికి ఇచ్చారు కదా కేసీఆర్తో నీకేం పని నువ్వు చెప్పేది అని అమలు చేయరాదు ఫస్ట్ చెప్పినవి అని అమలు చేయరాదు సో కాబట్టి ఇవాళ మూసి విషయంలో ప్రతిపక్ష పార్టీల అభిప్రాయం తీసుకోలేదు ప్రజా అభిప్రాయ సేకరణ కూడా సంబంధించి ఎక్కడెక్కడైతే నష్టం జరుగుతుందో అది ఎఫ్టీఎల్ పరిధిలా నివాసాలు ఉన్నాయో ఆ నివాస యోగ్యాలు ఎవరైతే మీరు కూర్చాలని ఆర్బిఐ పెట్టినరో ఏదైతే మీరు రెడ్ మార్క్ చర్చిద్దాం ఇప్పుడు అంటా ఉన్నాడు మరి ఇన్ని రోజులు ఎట్టిపోయింది తెలివి నువ్వు మొదట మరి అది కాకముందే నువ్వు కొట్టకుంటూ ఉండాలి కదా నువ్వు అక్కడ పేదోళ్ళ గుడిచెలు కొడతా ఉంటావు ఆ కొట్టిన గుడిచెలకు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటావు డబుల్ బెడ్రూమ్ కట్టి నీ తాత కట్టిండా నువ్వు కట్టినవా వచ్చినాక ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా నువ్వు కట్టినవా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆ పరిసర ప్రాంతాల పేదల కోసం డబుల్ బెడ్రూమ్ లక్ష డబుల్ బెడ్రూమ్లు హైదరాబాద్ లో కడితే మేము వచ్చినాక అరవై వేల డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసినావు నలభై వేల బెడ్రూములు అట్లే ఉన్నాయి ఇంకా ఆ ఉన్న వాటిని నువ్వు వాడతావు ఇప్పుడు నువ్వు రిహాబిలిటేషన్ కోసం ఎంత డబ్బులు కేటాయించినావు అసలు నువ్వు ఒక ప్రాజెక్టు తీసుకున్నావు కదా ఆ ప్రాజెక్టులో భాగంగా రిహాబిలిటేషన్ కోసం ఓ పదివేల కోట్లో ఇరవై వేల కోట్లో పక్కకు పెట్టి ఆ రిహాబిలిటేషన్ కింద వరకు డబ్బులు ఇవ్వాలి కదా నువ్వు ఏం చేసినావు ఇప్పటి వరకు ఏం చేయలే కదా ఏం చేయలే ఏకైకరీత పోయి పేదల గుడిచెలు కొట్టేతివి వాళ్ళందరూ రోడ్లు పడే పరిస్థితి తీసుకొస్తవి హైడ్రా పేరు మీద అట్లా చేస్తే మూసి పేరు మీద ఇట్లా చేయబడితేవి నీ దీనికోసం నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది నీకు ఏది ప్రియారిటీ తీసుకోవానో తెలియదు నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదేది ప్రియారిటీగా తీసుకొని ప్రజలకు నీకు ఎందుకంటే ఇప్పుడు దేన్ని తీసుకున్నా వాళ్ళకి డబ్బులు ఉండే ఇవన్నీ డబ్బులు పంచాలే కానీ ఇవాళ ఇట్లాంటి ప్రాజెక్టు తీసుకురావడం వల్ల నువ్వు డబ్బులు ఎన్నికేసుకొని ఆ మూటలను ఢిల్లీకి పంపాలి ఎందుకంటే మొన్నటి దాకా హర్యానా ఎన్నికలకు కొన్ని డబ్బులు పంపిండు ఇప్పుడు మళ్ళా మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినాయి జార్ఖండ్ ఎన్నికలు వచ్చినాయి ఈ జార్ఖండ్ ఎన్నికలకు రాహుల్ గాంధీ గారికి ఏటీఎం గా ఈ మూసి పెట్టబోతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు కావాలంటే ఈ ప్రాజెక్టు ముందట వేసుకోవాలి దీంతో ప్రపంచ బ్యాక్ అప్పు తీసుకొచ్చి అల్లకెళ్లి డబ్బులు తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి ఢిల్లీ సుల్తాన్ కట్టాలి అక్కడ కప్పం కట్టాలి రేవంత్ రెడ్డి గారు కాబట్టి అట్లా కట్టే ఇప్పుడు ఈ పదవిని కాపాడుకుంటా ఉన్నాడు లేకపోతే ఈ పదవి ఎప్పుడో పోయేది ఊడిచిపోయేది ఇప్పటికే డబ్బులు కట్టుకుంటా పదవిని కాపాడుకున్నాడు ఈయన పదవి కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే పేద ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గారికి వీళ్ళు ఏమన్నారు ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో ఎన్నికల ముందు ఏం చెప్పిండు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచుతా అన్నాడు మరి ఎక్కడ పెంచినావు రాష్ట్ర సంపదను ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది ఇలా హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలింది నువ్వు చేయబట్టి ఇలా నువ్వు తీసుకొచ్చిన అప్పులు దేనికోసం ఖర్చు పెట్టేవని బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ అట్లా దెబ్బతీసే వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం మేము వాళ్ళ బడతం పడతాం అంటున్నారు నవ్వుకుంటారు ఇలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గతంలో ఏ విధంగా ఉండే అంతకు రెట్టింపుగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి చొరవతోటి తోటి ఏ విధంగా తీసినాం గతంలో కేటీఆర్ గారు భయాందోళనలు సృష్టించి హైదరాబాద్ అని ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఉన్నారు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఐరన్ కాపాడుకోవడానికి పక్కన మీద ఆరోపణ చేయాలి కాబట్టి ఆరోపణ చేస్తా ఉన్నాడు వాస్తవం ఏంటంటే హైదరాబాద్ ప్రజలకు తెలియదా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి తెలియదా ఇవాళ హైదరాబాద్ లో నువ్వు ఎక్కడ గచ్చిబోలి ప్రాంతంలో ఎక్కడికైనా ఒక ఐటీ ఎంప్లాయీను మీరు ఇంటర్వ్యూ చేయండి లేదా రియల్ ఎస్టేట్ విల్లాలు కట్టేటోళ్ళతో మాట్లాడండి అప్పుడు ఏ విధంగా ఉండే మార్కెట్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ మన కళ్ళ ముందు కదా ఫలితాలు ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కేటీఆర్ గారి నాయకత్వంలో పెట్టుబడులు తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చి ఇవాళ బెంగళూరును తలదన్నే విధంగా హైదరాబాద్ను తయారు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ మీరేం చేసిన రు ఇలా మేము నిర్మాణాలు చేస్తే మీరు నిర్మాణాలు కూర్చేస్తున్నారు ఇవాళ గతంలో ఐటీలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు మూడు మూడు లక్షల ఉద్యోగాలు ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు తీసుకున్న చొరవతోటి దాదాపుగా తొమ్మిది లక్షల ఉద్యోగాలు అట్లా సృష్టించగలిగినాం మేము ఇంకా పద్నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవాళ కేటీఆర్ గారు తీసుకున్న అనేక ఫలితాల వల్ల ప్రైవేటు కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల దాదాపుగా పద్నాలుగు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో తీసుకురాగలిగినాం ఇలా బ్రాండ్ ఇమేజ్ మేము పెంచినాం మీరు ఇలా తీసుకొచ్చిన ప్రతి కష్టం కొంచెం తక్కువ ఉంది కాబట్టి చివరిగా ఊహించండి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ భవిష్యత్ ప్రణాళిక అయింది అసలు భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు ఎట్లా ఉండబోతుంది దీని పాత్ర బీఆర్ఎస్ పాత్ర ఎట్లా ఉండబోతుంది ఇవాళ ప్రజలు మాకు ప్రతిపక్ష మ్యాండెట్ ఇచ్చిందండి ప్రతిపక్ష మ్యాండెట్ ఇచ్చి ఎప్పటికప్పుడు మేము అలర్ట్ చేస్తాం ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి నెరవేర్చకుంటే వెంబడిస్తాం వెంటబడతాం నెరవేర్చేదాకా బజార్చేదా బజార్ కూడా కూడా పెద్ద 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 మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారు ప్రధానంగా విమర్శించారు ఇప్పుడు రాజకీయాలలో ఒక్కొక్కసారి ఒడిదొడుకులు ఉంటాయి వీళ్ళ సున్నా సీట్లు అంటే గుజరాత్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందండి ఎంపీగా సున్నా గుండు సున్నా గుజరాత్ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ గుండు సున్నా అంటే మీద అయిపోయినట్టేనా పని అయిపోయినట్టేనా అది కాదు కదా ఓట్లు సీట్లు కాదండి ప్రజలు పక్షాన మేము పార్టీగా ఉన్నాము మాకు ఇచ్చిన ముప్పై తొమ్మిది శాసనసభ్యులను ప్రజలు మాకు మాకు అవకాశం ఇచ్చిండ్రు ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నాము ఎంపీ ఎలక్షన్లో గెలవకపోవచ్చు రేపు ఇంతకు రెట్టింపుగా అన్ని ఎలక్షన్లో గెలుస్తాం కావచ్చు ప్రజలు అనుకుంటే ఉంటాము లేకుంటే ఉండవండి ఇలా ఇలా మా మీద కొంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చున్నారు ఇప్పుడు మీ మీద వ్యతిరేకత ఉన్నది మీరు మీరు ఒకసారి సర్వే చేయించుకోండి కొన్ని పత్రికల్లో రాసిండ్రు ఇలా అంతర్గత సర్వే చేస్తున్నాడు ముఖ్య రేవంత్ రెడ్డి గారు సునీల్ కనుగోలు తోటి ఇంటెలిజెన్స్ తోటి అంతర్గత సర్వే ఏ విధంగా ఉన్నది రాష్ట్రంలో అందుకనే కదా లోకల్ బాడీ ఎన్నికలకు పోతలేరు ఇంకా భయపడతా ఉన్నారు రేపు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి ఏ ప్రభుత్వం ఏ పార్టీ సీటుకెళ్తా తెలిసిపోతుంది కదా అంత అంత వ్యతిరేకత ఇలా ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు మీరు రైతు రుణమాఫీ చేసిండ్రా ఇవాళ ఇరవై లక్షల కంటే ఎక్కువ రాలేదని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి వాళ్ళ మంత్రి చెప్పిన లెక్కలే నేను చెప్తా ఉన్నాను పద్దెనిమిది వేల కోట్లు ఏమో అయినాయి అది కూడా మొత్తం పోలేదని ఆ డెబ్బై లక్షల మందికి మీరు ఇరవై లక్షల మందికి రైతు రుణమాఫీ చేసిండ్రు అదే విధంగా ఇలా నిరుద్యోగులది ఉద్యోగాలు సరి ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇచ్చిన నోటిఫికేషన్లనే మీరు నింపడానికి ఎగ్జామ్స్ పెట్టడానికే మీకు శాతం అయితే లేదు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి అన్నారు నాలుగు వేలు నిరుద్యోగ వృత్తి గురించి కూడా లేదు ఇవాళ ఆరు గ్యారెంటీలో బాగా అనేక అంశాలు నాలుగు వేల పెన్షన్ ఎట్టిపోయింది స్కూటీలు ఎటువైనాయి ఇరవై ఐదు వందల పెన్షన్ ఆడబిడ్డలకు ఎట్టిపోయింది రైతు వ్యవసాయ కూలీలకు నెలకు సంవత్సరానికి పదివేలు ఇస్తారు పన్నెండు వేలు ఎటువైనాయి కౌలుదారులకు ఇస్తారు ఎటువేనాయి ఇవన్నీ కూడా ఇవ్వలేదు అదే కదా ఇవన్నీ చెప్పిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు వీటి అన్నిటి కూడా నెరవేర్చేదాకా తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తాం ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే న్యాయం చేయడానికి వారి పక్షాన్ని నిలబడతాం అది మూసీ కావచ్చు అది హైడ్రా కావచ్చు లేకపోతే ఏ విధమైన చర్యలు తీసుకున్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎక్కడ ఎలాంటి చర్య తీసుకున్నా డెఫినెట్లీగా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడే బాధ్యత మాకు ఉంది కాబట్టి తప్పకుండా వారి పక్షాన్ని నిలబడతాం కొట్లాడతాం వారికి అన్ని అవకాశాలు వచ్చేదాకా కూడా వారు వెంట ఉంటాం ఇలా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది ఒక అడ్వకేట్ని మేము సహాయంగా ఇయ్యగలిగినాం ఇలా రైతు రుణమాఫీ జరుగుతలేదు రైతుల పక్షాన కలిసి కొట్లాడుతూ ఉన్నాం ఎందుకు చేస్తా లేరు చేయండి అని చెప్పి ఇలా మేము అడగడం వల్లనే కదా నువ్వు రైతు రుణమాఫీ ఎటువేయ్యిందని చెప్పి ఆనాడు మా మంత్రులు అడుగు మా మాజీ మంత్రులు అడిగితే నువ్వు ఆగస్టు ఫిఫ్టీన్త్ డెడ్ లైన్ పెట్టావు దానికి కూడా చేసినావా అది కూడా చేయలేదు ఇలా ఎప్పటికప్పుడు మేము వారిని పండుగలో లేపుతా ఉన్నాం అండి తట్టి లేపుతా ఉన్నాం ఇలా మీరు ఒక్కసారి గమనించండి బిఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇమీడియట్లీ అది ఎంతో కొంత చేస్తా ఉన్న సందర్భంగా కనిపిస్తా ఉన్నది మాట్లాడే పార్టీ ఇదే ఈ రాష్ట్రంలో ఎవరు లేరు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రాంత పక్షాన గొంతు విప్పేది ప్రశ్నించేది ఒక బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు మాకున్న కన్సర్డు ఏ రాజకీయ పార్టీకి లేదండి తప్పకుండా ఇవాళ జయశంకర్ గారు చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ అని జయశంకర్ గారు ఆనాడు చెప్పినట్టే ఇవాళ ఈ రాష్ట్రంలో స్వీయ రాజకీయ అస్తిత్వం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ప్రజలకు శ్రీరామ రక్ష అనేది వారికి ఇప్పుడు హితబోధ అవుతా ఉన్నది ఎక్కడికి మనం చెప్తా ఉన్న సందర్భం కాబట్టి ఆ ప్రజల పక్షాన మాట్లాడమే మాకున్న ఏకైక ఎజెండా వారి పక్షాన వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడి పడతాం వెంటడిస్తాం ఆ అదన్ని అమలయ్యేదాకా వారి వెంట ఉంటాం అనేది గారు మా స్టూడియోకి వచ్చి మీరు చాలా చక్కని అభిప్రాయాలు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది ఇవాళ కుల్లం కుల్లా రేపు మరో తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్